నమస్తే సార్, నాగార్జున రెడ్డి గారు. నమస్తే అమ్మా, చెప్పు ఏమిటి వాళ్ళ నీ టాపిక్? అయోధ్య గురించి సార్. ఎక్కడ చూసినా రామనామం, ఎవరి నోట విన్నా అయోధ్య, ఈ రెండు ఇవే వినిపిస్తున్నాయి. ఎవరి ప్రయాణం చూసినా అయోధ్య వైపే వెళుతుంది. మొత్తం రామనామంతో మారుమోగిపోతున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాలు కూడా అందులో భాగస్వాములు అయ్యాయి. పాదుకల విషయంలో కానీ, లేకపోతే బంగారు తలుపులు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి చేసే అవకాశం దక్కడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు కూడా చాలామంది. అయోధ్య, శ్రీరామచంద్రమూర్తి ఇవే వినిపిస్తున్నాయి సార్, ఎక్కడ చూసినా. నారాయణ 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 నారాయణ, జై శ్రీరామ, జై శ్రీరామ జపిస్తా. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయమే కదా సార్. 500 సంవత్సరాల క్రితం, అంటే 1526 అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్, అప్పుడు జరిగినటువంటి సంఘటన. తర్వాత అయోధ్యకు తీర్పిచ్చినటువంటి సందర్భము, దేశంలో అన్ని ప్రాంతాల్లో అంతమంది ప్రజలు కూడాను యాక్సెప్ట్ చేశారు దాన్ని. ఎక్కడా పెద్దగా కొట్లాటలు కానీ అభ్యంతరాలు కానీ ఎక్కడా లేవు కదా. అవును సార్, డెమోక్రటిక్గానే ఉన్నారుగా, అందరూ సానుకూలంగానే ఉన్నారుగా, శాంతి భద్రతలను బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు రేపు 22వ తారీఖు డేట్ కూడా అనౌన్స్ చేశారు, టైం కూడా చెప్పేశారు, ఏ ముహూర్తంలో ఏ టైంలో ఏమిటి సంగతి సమాచారం అనేది. మన ప్రధానమంత్రి మోడీ గారు వెళ్ళారు, చూశారు, వచ్చారు, సంగతి సమాచారం. ఇటుకలు కాంట్రిబ్యూట్ చేయండి అన్నారు, పంపించారు, సంగతి సమాచారం. యాక్చువల్గా అది 1500 కోట్లు అవుతుంది అని అనుకున్నారట. డొనేషన్స్ ఇవ్వండి, ముందుకు రండి అనేసి ఉంటే 3000 కోట్ల రూపాయల డొనేషన్స్ వచ్చినాయట. మన వాళ్ళు నిజంగా ఎంత తెలియగల వాళ్ళను వాళ్ళు మరి ఒకసారి అర్థం కాదు కానీ, వాట్సాప్లు క్రియేట్ చేశారమ్మా, గ్రూపులు క్రియేట్ చేశారమ్మా దానికి. దేనికోసం అనుకున్నావు? డొనేషన్లు కలెక్ట్ చేయడానికి కాదు, ఆ పేరు చెప్పి జనాలను మోసం చేయడానికి. ఏ కార్యక్రమం ఇటువంటి కొన్ని ఉంటాయి కదా సార్, ఇటువంటి కొన్ని ఉంటాయి కదా. సో అలాంటివి కూడా చేశారు కాబట్టి ఆ ధర్మ కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ పర్టికులర్ వెబ్సైట్స్ వాళ్ళు ఎవరైనా మీకు మెసేజెస్ పంపించినా, సంగతి సమాచారం చేసినా ఇవ్వకండి, మాకు ఆల్రెడీ అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి మేము డొనేషన్స్ తీసుకోవట్లేదు, స్టాప్ చేసాం మేము అని చెప్పి చెప్పారు. ఇట్స్ ఏ గుడ్ అనౌన్స్మెంట్. దేశవ్యాప్తంగా 1000 ట్రైన్స్ నేస్తున్నారు. సీతాదేవి ఎక్కడైతే పుట్టిందో మిథిలిలో, అక్కడి నుంచి వాళ్ళు 50 ట్రక్కుల్లో గిఫ్ట్లు తీసుకొచ్చారు, కానుకలు తీసుకొచ్చారు. సో ఇవన్నీ మామూలే. చిత్రం ఏంటంటే, మీరు ఏదో తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా రామనామ జపం చేస్తున్నారన్నారు, కానీ దేశవ్యాప్తంగా కాదమ్మా, ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. తెలుసిన న్యూయార్క్లో అయితే మొత్తం లైవ్, సౌదీ అరేబియా లాంటి ముస్లిం దేశాల్లో కూడాను సహకరిస్తున్నారు. కువైట్, ఇరాన్, ఇరాక్ ఇట్లాంటి దేశాల్లో, ఈవెన్ మాల్డీవ్స్లో కూడా. నిన్నగాక మొన్ననే కదా వాళ్ళతో మనకు తగాదు వచ్చింది, ఆయన కానీ మళ్ళీ వెనక్కి తగ్గారనుకో, దట్స్ డిఫరెంట్ థింగ్. సరే, ఈ రకమైనటువంటిది ఈవెన్ శ్రీలంకలో కూడా చేస్తారు, ఎందుకంటే రావణాసురుడు అక్కడే ఉన్నాడు సంగతి సంవత్సరం కంటే అక్కడ. ఇది ఒక తెలుగు రాష్ట్రాలకి, దేశానికి కదా, ప్రపంచానికి అంతా కూడా. వాట్ ఈజ్ వాట్, హూ ఈజ్ హూ అనేటువంటిది ఇప్పుడు నిజంగా ప్రపంచానికి తెలుస్తుంది. హిందూ మతం అనేటువంటిది ఎంత గొప్పది, ఎన్ని సంవత్సరాలైనా ఎలా వెయిట్ చేస్తారు అనేటువంటిది ప్రపంచానికి తెలియజేస్తారన్నమాట. పర్సనల్గా నన్ను కనుక అడిగితే సార్, నా ఉద్దేశంలో చెప్పాలంటేనమ్మా, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ అండ్ వాట్ ఐ హావ్ సీన్ ఇన్ ద పాస్ట్ 60 ఇయర్స్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, హిందూయిజం ఈజ్ నాట్ ఎ రిలీజియన్. ఇదేంటండి నాగార్జున గారు మీరు ఎట్లా అంటారండి అనొచ్చు, హిందూయిజం ఈజ్ నాట్ ఎ రిలీజియన్, హిందూయిజం ఈజ్ ఎ ఫిలాసఫీ. ఇట్ టెల్స్, టీచెస్ అండ్ ప్రీచెస్ టు ద ఎంటైర్ వరల్డ్ హౌ టు లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. రెండే పదా, హౌ టు లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. ఒక మానవ మాత్రుడిగా నువ్వు ఎలా జీవించాలి, ఎదుటి వాడితోటి కలిసి ఎలా జీవించాలి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతితోటి, ఆ ప్రకృతిని ఆనవాళ్ళగా చేసుకొని నివసిస్తున్నటువంటి 84 లక్షల జీవరాశులతోటి ఎలా ఉండాలి అని చెప్పడం అనేటువంటిది హిందూ మతం. అది మతం కాదు, ఇట్స్ ఎ ఫిలాసఫీ. ఫాలో అవుతారా ఫాలో అవుతారా మీ ఇష్టం. హిందూ మతంలో నుంచి పుట్టినటువంటిది బౌద్ధ మతము చైనాలో, కొరియాలో, జపాన్లో. అవునా, యాక్చువల్గా అక్కడ ఉన్న పాపులేషన్ అన్ను మన దేశంలో ఉండే హిందూ పాపులేషన్ తీసుకుంటే మనకంటే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఒక 80 కోట్ల మంది మన ఇండియాలో హిందూస్ ఉన్నారని అనుకుంటే 90 కోట్ల మంది అనుకుంటారులే,
140 crore కదా పాపులేషన్, ఒక 20-25 crore ముస్లిం పాపులేషన్, ఒక 4-5 crore క్రిస్టియన్ పాపులేషన్, మిగిలినే కనుక తీసేస్తే మినిమం 100-110 crore అయితే హిందూస్ ఉంటారు. ఈ హిందూస్ పాపులేషన్ కంటే కూడాను జపాను, కొరియా, చైనా లాంటి దేశాల్లో ఉండే పాపులేషన్ అయితే ఎక్కువ కదా. చైనాలో బుద్ధిజం తప్ప ఇంకోటి లేదు కదమ్మా. యాక్చువల్గా హిందూస్ కంటే బుద్ధిస్టులు ఎక్కువ ఉన్నారు. ఆ బుద్ధిస్టులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే హిందూ మతం నుంచి వచ్చారు. జైన్స్ అలాగే కదా, అవునా కదా. అవును సార్. సరే, ప్రపంచవ్యాప్తంగా పాపులేషన్ కనుక తీసుకుంటే 800 crore చిల్లర పాపులేషన్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడాను క్రిస్టియన్సే. పర్సంటేజ్ వైజ్గా తీసుకున్నా కానీ క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, దాని తర్వాత హిందూస్ ఉంటారు, ఇంకా చిన్న చిన్న మతాలు కొన్ని జూయిష్ లాంటి రిలీజియన్స్ కూడా ఉంటాయి. ఇట్స్ ఆల్టుగెదర్ డిఫరెంట్ థింగ్. ఈ మెసేజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా పోయింది. అవును సార్. మరి ఇందులో మన తెలంగాణ రాష్ట్రం నుంచి కాంట్రిబ్యూషన్ ఏంటి? ఆయనకు పాదుకులు మన వాళ్ళు చేసిచ్చారు. మన వాళ్ళు చేసిచ్చారంటే మన తెలంగాణ రాష్ట్రం నుంచే, అక్కడ ఉండేటువంటి డోర్స్కి బంగారు తాపడాలు అవి కూడాను మన వాళ్ళు చేసినటువంటి, ప్రతి రాష్ట్రం కూడాను కాంట్రిబ్యూట్ చేసింది. మరి జమ్మూ కాశ్మీర్ నుంచి ఏమొచ్చిందండి మీరు అడగచ్చు సార్, నాకు ఇంతవరకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, ఐఎమ్ సారీ. ప్రధానమైనటువంటి శిల్పి అయితే మటుకు కన్నడ అతనేగా నాకు తెలిసినంతవరకు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడాను 3 తరాల నుంచి అందులోనే ఉన్నారు కాబట్టి వాళ్ళే చేశారు. ఎక్కడ కాంక్రీట్ వాడడం లేదమ్మా. అవును సార్. సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ ఎక్కడ వాడడం లేదు. అన్నీ కూడాను గ్రానైట్ పిల్లర్స్, కొన్ని రెడ్ కలర్ స్టోన్ ఉండేటువంటి ఇవి అన్నమాట, మక్రానా మార్బుల్ వాడారు, రాజస్థాన్ నుంచి తెప్పించింది వాడారు, దేశంలో ఉన్న డిఫరెంట్ ప్రదేశాల నుంచి తెప్పించినటువంటి చేసి చాలా జాగ్రత్తగా కార్వింగ్స్ చేసి చేశారు. 2500 సంవత్సరాల వరకు ఈ టెంపుల్ చెక్కు చెదరకుండా ఉండాలి అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో చాలా సెలెక్టివ్గా చేశారు. ఇంకా పూర్తి కాలేదమ్మా, అది మొత్తం 3 అంతస్తులుగా ఉంటుంది. ఇప్పుడు పూర్తయినటువంటిది 1 అంతస్తే. చాలా విశాలమైనటువంటి స్థలంలో నిర్మిస్తున్నారు. మధ్యలో గార్డెన్స్ అవి ఇవి, ఫౌంటైన్స్ సంగతి, చుట్టుపక్కల ఇంకా కొన్ని దేవాలయాలు అన్నీ రెడీ చేస్తున్నారు. సో ఇది ఒక అద్భుతమే. 500 సంవత్సరాల కింద ఎలా ఉందో మనం అక్కడ రాస్తేనో అక్కడ చదివాము కానీ మనం చూడలేదు కదా. అప్పుడు టెక్నాలజీ వేరే, ఇప్పుడు టెక్నాలజీ వేరే. కానీ అప్పుడు ఉన్నటువంటి మెటీరియల్సే ఇప్పుడు కూడా ఉన్నాయి కాబట్టి అదే టైప్ ఆఫ్ మెటీరియల్స్నే వాడుతున్నారు. కాంక్రీట్ కానీ సిమెంట్ కానీ ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోవాలి, ఇంక్లూడింగ్ రూఫ్స్తో సహా కలిపి. ఇది ఇట్స్ గోయింగ్ టు బి అనే అంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయమే కాక ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడం కింద కూడా ఇది నిలబడిపోతుంది. విచిత్రం ఏంటంటే ఇది మోడీ గారి హయాంలో చెప్పుకోవడం అనేటువంటి జరగడం అనేటువంటిది ఆయన అదృష్టం. మొదలుపెట్టిందేమో ఎల్కే అద్వానీ గారు, కడుతున్నది ఓపెన్ చేస్తున్నదేమో ఈయన. ఇక్కడ కూడా మళ్ళీ ఒక చిన్న కాంట్రవర్సీ వస్తుందమ్మా. రేపు అక్కడ 22వ తారీఖు 10:12 అది మొత్తం ఏదో ఉంది కదా, లగ్నము అది సంగతి సమాచారం అనేటువంటిది శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి లగ్నం అన్నమాట. మరి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేయాలి అంటే మోడీ గారు చేస్తారా, అక్కడ ఉండేటువంటి పూజారులు చేస్తారా? ఒకవేళ మోడీ గారు కనుక చేయాలి అనే పని అయితే వివాహితులు కనుక అయితే భార్యతో సహా కలిపి కదా చేయాలి సార్. మరి ఏం జరుగుతుందన్నది మనం చూడాలి. అంటే అఫ్కోర్స్ అంతమంది పండితులు ఉన్నారు కాబట్టి వేద పండితులు ఆ సనాతన ధర్మానికి అనుగుణంగానే పోతారు. ట్రస్ట్ సభ్యుల్లో వాళ్ళ దంపతులు చేస్తారని అంటున్నారు సార్. అయ్యండి, అది మంచిది. ఇట్స్ గోయింగ్ టు వే మార్వల్ వస్తాయి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను సార్, హిందూయిజం ఈజ్ నాట్ ఏ రిలిజియన్, ఇట్స్ ఎ ఫిలాసఫీ. ఇట్ టెల్స్, టీచెస్ అండ్ ప్రీచెస్ టు ది మ్యాన్ కైండ్ హౌ టు లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. అదర్స్ అంటే ఎవరు? అదర్స్ అంటే అదర్ రిలీజియన్స్, అదర్ దాన్ హ్యూమన్ బీయింగ్స్, నేచర్, ప్రకృతి ఎలా జీవించాలని చెప్తుంది. హిందూ మతంలో ఎప్పుడన్నా వేరే మతాన్ని ద్వేషించడం చూసావా? లేదు సార్. మా మతంలో జాయిన్ కండి జాయిన్ కండి అని చెప్పి మైకులు పెట్టుకొని అడగడం నువ్వు ఎప్పుడన్నా చూసావా? కారణం అవసరం లేదు. సనాతన ధర్మం కదా, అవసరం లేదు. మన సాంప్రదాయాలు కూడా అలాగే ఉంటాయి. మా చాలా సాంప్రదాయాలు చూడండి ఎలా ఉంటాయో. బ్రిటిషర్స్ మన ఇండియాని పరిపాలించినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, అనంత పద్మనాభస్వామి టెంపుల్ జోలు ఎందుకు పోలేదు తెలుసా మీకు? సార్, చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయన్న ఉద్దేశంతో వెళ్ళలేదు వాళ్ళు. హిందూ ఫ్యాబ్రిక్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీన్ని మనం బ్రేక్ చేయాలని కనుక చూసినట్లయితే మన కాళ్ళు చేతులు ఇరిగిపోతాయని దాని జోలు రావాలి.
ఒకప్పుడు ఇండియాలో ఫార్మర్స్ సలర్ ఇచ్చి ఈ ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆలోచించారు వాళ్ళు. వాళ్ళు రీసెర్చ్లో తెలియదు ఏంటంటే ఇండియాలో ఫార్మర్స్ అనేటువంటి వాళ్ళు వ్యవసాయదారులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు చాలా రిచ్గా ఉన్నారు. ఈ ఉద్యమాలు నడపడానికి కాంట్రిబ్యూషన్స్ వాళ్ళే చేస్తున్నారని వాళ్ళని నడ్డి నన్ను ఇటు చేయాలని సంస్కరణ తీసుకొచ్చారు. భూమి శిస్తు అనేటువంటిది అప్పుడే వచ్చింది. ఆ 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు భూములు అనేటువంటిది అప్పుడు రాజుల కింద ఉండే కదా. భూమి శిస్తు ఏంటి అయ్యా మీరు అంటే ఈ రోజులో లెక్కలో కన్నా చెప్పాలంటే ఎకరానికి 1,000 రూపాయలు భూమి శిస్తు అందులో 100 రూపాయలు మాకి 900 ఉంచుకో అన్నారు. వీళ్ళు ఆ పనిచేశారు. దాంతో ఏమైందంటే రైతులు నడ్డినడి విరిగిపోయి ఇది తప్పా కాదా అనేటువంటి ప్రజల విజ్ఞత వదిలేద్దాం. కానీ యాక్చువల్గా జరిగినటువంటి ఫ్యాక్ట్ అది. మరి ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అధికారంలో ఉండడానికి ఇదేదో బాగానే ఉందని వాళ్ళు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. 2 పంటలకి నీళ్ళు ఇయ్యరు, రైతులకు విత్తనాలు సప్లై చేయరు, పండించిన పంటకు ధర ఇవ్వరు, ఏమీ చేయరు. మరి బ్రిటిష్ వాళ్ళు చేసింది ఈ రోజులో రాజకీయ నాయకులు చేసినట్టేగా. స్వామినాథన్ కమిటీ గారు చెప్పిన రిపోర్ట్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదమ్మా. కారణం ఏంటంటే రైతులు బాగుపడతారు. రైతులు బాగుపడితే 5,000 ఇచ్చి లోటు కొనుక్కోలేరుగా. రైతులు కనుక బాగుపడితే రైతు కూలీలు బాగుపడతారు. వీళ్ళ ఓట్లు వేసేవాళ్ళు ఎవరు? ఆ పని చేశారు. ఎనీహౌ ఇప్పుడు నేను మీ ద్వారా రాముల వారిని ఏం కోరుకుంటున్నానంటే దేశంలో ఉండే ప్రతి రైతుకు కూడాను పంటకి నీళ్ళు ఇవ్వండి, విత్తనాలు సప్లై చేయండి, ఆర్గానిక్ ఫార్మింగ్ని మళ్ళీ మొదలుపెట్టేటట్టుగా ఎంకరేజ్ చేయండి, పండించిన పంటకి ధర ఇవ్వండి. రైతు ఎప్పుడు కూడాను ఈ క్వింటాల్ పత్తికి 100,000 రూపాయలు ఇవ్వండి అని అడగడమ్మా. ఎకరం పత్తి కనుక వేస్తే నీకు 40,000 రూపాయలు ఖర్చు అవుతే ఒక 60,000 వస్తే చాలనుకుంటాడు. అంతేగాని 6,00,000 కావాలని అడగడు. అది కూడా ఇవ్వకపోతే ఇంక ప్రభుత్వాలు ఎందుకు? రైతు అనేటువంటి వాడు ఎప్పుడు కూడాను చాలా సింపుల్గా ఉండేటువంటి వ్యక్తి. వాడికి 2 ఎకరాలు ఉందా 20 ఎకరాలు ఉందా దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. ఇవాళ రేపు పల్లెటూళ్ళల్లో కూలీలు దొరకలేదమ్మా ఇప్పుడు. అందుకనే మెకనైజేషన్ వచ్చేసింది బాగా. 600-700 పెడితే కానీ కూలీలు రావట్లేదు. అందులో ఎవరన్నా ఒక ఫిమేల్ కనుక కూలీ కనుక వచ్చిందంటే మా అమ్మాయి కూడా వస్తుందండి అంటది. అలాంటివన్నీ కట్ చేయడానికోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అమ్మఒడి కింద 13,500 ఇస్తాడు. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో బాగా ఇది పెరిగింది. పిల్లలు ఎక్కడ ఇప్పుడు పొలాల్లో పత్తి చేలల్లో కానీ మిరప చేలల్లో కానీ పిల్లలు కనపడలేదు. ఇంతకుముందు కనపడేవాళ్ళు మైనింగ్లో కనపడేవాళ్ళు పిల్లలు, హోటల్స్లో అక్కడ ఎక్కడ కూడా కనపడేవాళ్ళు. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఇట్స్ ఎ గుడ్ థింగ్ వాట్ యూనో జగన్మోహన్ రెడ్డి డిడ్ ఇట్. ఇది దేశవ్యాప్తంగా వస్తే బాగుంటుంది. మొత్తానికి రామాలయం ఓపెన్ కావడం, మా టీఎన్ఆర్ నా రెసిడెన్స్లో కూడా వాళ్ళు వచ్చారు, అక్కడి నుంచి తీసుకొచ్చిన అక్షింతలు ఇచ్చారు, అందరికీ అక్షింతలు ఇచ్చారు, మన ఇంట్లో ఉండేటువంటి వాడిని కలుపుకోమన్నారు, రేపు 22వ పూజలో పెట్టుకోండి అన్నారు, అందరు కూడాను ఒక్కొక్కళ్ళు 5 దీపాలు వెలిగించండి అన్నారు. మంచిదే కదా, అంతా బాగానే జరుగుతుంది. సార్ అయితే యూపీ సీఎం కూడా చెప్పారు సార్ ఇక్కడ నుంచి అయోధ్యలో కర్ఫ్యూలు ఉండవు ఇటువంటి కొన్ని చెప్పారు. తర్వాత ఈ రామమందిర నిర్మాణం కానీ అయోధ్య అంశం రాజకీయంగా ఎందుకు చూస్తున్నారు, రాజకీయ రంగు పులుముకోవడానికి కారణం ఏంటి సార్? ఎందుకంటే అయోధ్య రాముడు కానీ ఇక్కడే అంటే ఫ్లెక్సీలు అవి మనం ఎక్కడ చూసినా కానీ బీజేపీ ఎక్కువగా ఫోకస్ అవుతుంది ఇందులో. సో రాజకీయ కార్యక్రమంగా మిగతా పార్టీలు చూస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారు కదా ఇది తప్పమ్మా, ఇది ఏదో నోటు దొరతోట అనేటువంటి వారమే కానీ ఒక దేశానికి సంబంధించినటువంటి వ్యవహారం అనేటువంటిది జరుగుతున్నప్పుడు దేశానికి ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు బొమ్మ పెడతారు. ప్రోటోకాల్ అది. ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది కాబట్టి యోగి ఆదిత్యనాథ్ కూడా పెడతారు. ప్రోటోకాల్ అది. మరి అపోజిషన్ వాళ్ళు ఎందుకు పెట్టరు అని చెప్పి మీరు అడగచ్చు. ప్రోటోకాల్ అట్లా ఉండదు, వాళ్ళే మాత్రమే ఉంటాయి. ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో బీజేపీ వాళ్ళ అంటే ఆ ఫ్లెక్సీలో వాళ్ళ ఫోటోలు కనిపిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. మరి వాళ్ళిద్దరు కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి రాజకీయ రంగం బులుగుతారు. తప్పమ్మా, దయచేసి ఇట్లాంటి పనులు చేయబాకండి, ఇట్లాంటి పనికి మళ్ళీ పనులు చేయబాకండి. అంటే రాముడు ఎక్కడైనా ఉన్నారు అని చెప్పి అంటున్నారు. అంటే అన్ని చోట్ల భద్రాచలంలో లేరే ఏంటి రాముడు? భద్రాచలంలో కూడా రాముడు ఉన్నాడు. ఇప్పుడు మా ఊళ్ళో కూడాను రామాలయం ఉంది. ఆ రామాలయాల నవగ్రహాలకి నేనే డొనేషన్ చేశాను. మరి అక్కడ లేడా? కానీ మరి అయోధ్య ఎందుకు అనేసి అంటే ఆయన అక్కడ పుట్టాడు అని చెప్పి మనకు చరిత్ర చెప్తుంది కాబట్టి. మిథిలా అంటే ఎందుకంటే సీతామహాతల్లి అక్కడ పుట్టింది కాబట్టి. మరి ఆ ప్రాంతానికైతే ప్రత్యేకత అయితే ఉంటుంది కదా. ప్రతి పుణ్యక్షేత్రానికి కూడాను ఏదో ఒక ప్రత్యేకత అంటూ ఉంటుందమ్మా. తిరుమల తిరుపతికి కూడాను ఒక ప్రత్యేకత అంటూ ఎందుకు ఉంది అనేసి అంటే
ఇద్దరు భార్యల మధ్య కొట్లాటలో ఆయన అలా వెనక్కి వెళ్ళిపోయి సెలైపోయాడు. ఆ రోజుల్లో మనుషులు మన ఇప్పుడు ఉన్నట్టుగా 6 అడుగులు ఎత్తు కాదమ్మా, 9, 9½ అడుగులు ఎత్తుండేవాడు. మీరు ఎప్పుడన్నా విగ్రహాన్ని క్లియర్గా చూసారా? ఇప్పటివరకు నేను తిరుపతిలో ఆ విగ్రహాన్ని అంత దగ్గర నుంచి ఒక్కసారి చూసానమ్మా. 9 అడుగులు ఎత్తుంటుంది విగ్రహం, అది 9 అడుగులు ఇంకా పైనే ఉంటుంది. ఒకే ఒకసారి చాలా దగ్గర నుంచి చూశాను నేను. రియల్ ఐఎమ్ వెరీ లక్కీ. తెల్లవారుజామున 3:30 అప్పుడు చూశాను అనమాట నేను. అదేంటి, వితౌట్ ఎనీ రికమెండేషన్, సంగతి సమాచారం. అంతకుముందు ఎమ్మెల్యే గారు రికమెండేషన్ చేసుకుంటే మొత్తం ఫిలప్ అయిపోయిందని మీకు లేవు పోండి అన్నారు. అప్పుడు ఏంటి, అయ్యప్ప దీక్ష తీసుకుని రిటర్న్ జర్నీలో ఉన్నాను, నువ్వు పిలిచినప్పుడే వస్తాను, నేను రాను పో నీ దగ్గరికి అని చెప్పి వచ్చాను. వెరీ నెక్స్ట్ ఇయర్ జరిగింది. ఓకే, అంటే ఒక రకంగా దేవుడితో పంతాం అనమాట, నువ్వు రమ్మన్నప్పుడే వస్తాను లేపో అని. ఫస్ట్ టైం నేను అదే చూసింది. 9 అడుగులు పైన ఉంటుంది మా విగ్రహం. సరే, ఇక దాని గురించి చాలా చాలా ఉంటాయి అనుకోండి. విగ్రహాన్ని ముట్టుకుంటే తడిగా ఉంటుంది ఈ సంగతి. గర్భగుడిలోకి మనం పోకూడదు కదా, పవిత్రమైన ప్రదేశం కాబట్టి. ఈవెన్ ప్రధానమంత్రి మోడీ నేను గర్భగుడిలోకి వెళ్తానంటే కూడా రానియరు, అది ఒక ప్రోటోకాల్. అది లెటర్స్ ఫాలో ద ప్రోటోకాల్. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు గుడి అయోధ్యలో జరుగుతుంది కాబట్టి సార్, ప్రధానమంత్రి ఫోటో పెడతారు, ఫ్లెక్సీల్లో పెడతారు. ముఖ్యమంత్రి కాబట్టి ఆ రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి ఆయనది కూడా పెడతారు. వేరే వాళ్ళది ఎవరన్నా ఒకళ్ళదో ఇద్దరుదో పెడితే పెట్టచ్చు. వాళ్ళిద్దరూ ఈ మటుకు మస్టంషుడ్గా ఉంటాయి. ఏ రాష్ట్రంలోనైనా అలాగే జరుగుతుందమ్మా, స్కీమ్స్ వచ్చినప్పుడు కూడా అలాగే జరుగుతుంది. పూర్తి అవ్వకుండా ఆ విగ్రహ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ట చేయడము కరెక్ట్ కాదని ఒక వాదన ఒకటి. తర్వాత అంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏదైతే అయోధ్య రామ మందిరాన్ని పూర్తిగా నిర్మించిన తర్వాత, కట్టడం మొత్తం పూర్తయిన తర్వాత వెళ్ళి మేము దర్శనం చేసుకుంటామని చెప్తున్నారు. ఇది మాత్రం రాజకీయ కార్యక్రమంగానే చూస్తాము అని అంటున్నారు. వాళ్ళు ఇష్టం, బాగా చూస్తే చూసుకోమని. రాజకీయ కార్యక్రమం కింద ఏమింది వెనక, పుర్రకో బుద్ధి జహకో రుచి అని మనం ఏం చేస్తాం దానికి? ఒక్కొక్కడిది ఒక్కొక్క మనము డెమోక్రటిక్ సెటప్లో ఉన్నాం కదా, మా ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయకూడదు. వాళ్ళ అభిప్రాయం అది, నా అభిప్రాయం ఇది. ఇప్పుడు నేనే అంటున్నాను, హిందూ మతం అనేటువంటిది మతము కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ రిలిజియన్, ఇట్ ఈస్ ఎ ఫిలాసఫీ అంటున్నాను. శృంగేరి మఠాధిపతి ఏందా నువ్వు ఏంది అడ చెప్తావు, నువ్వు పెద్ద పోటుగాడు అని చెప్తున్నావు అని చెప్పి ఆయన అనొచ్చు. మనకు వైజాగ్లో ఉండేటువంటి శారదాపీఠం వాళ్ళు ఇంకో రకంగా అనొచ్చు, పుట్టపర్తి సాయిబాబా వాళ్ళు ఇంకో రకంగా అనొచ్చు. ఇది నా అభిప్రాయం, నేను చెప్పాను, నేను కరెక్టు అని చెప్పి నమ్ముతున్నాను. నేను అది ఎందుకు నమ్మాల్సి వస్తుంది అనేసంటే, హిందూ మతంలో ఉండేటువంటి లేదంటే ఆ సంప్రదాయంలో కానీ పద్ధతుల్లో కానీ కొన్ని పద్ధతులంతా నిర్దేశించారు. ప్రకృతిని పాడు చేయకూడదు, ప్రకృతిని కాపాడుకోవాలి, సమైక్యంగా ఉండాలి, నదులను పాడు చేయకూడదు, జల సంపదని పాడు చేయకూడదు, ఎదుటి ప్రాణికి హాని కలిగించకూడదు. ఇప్పుడు అడవులు అనేటువంటిది జింకల కోసము, అడవి పందుల కోసము, క్రూరమగాల కోసము, ఇంకో దానికోసం, ఇంకో దానికోసం ఈ భూతాల మీద కేటాయించిన ప్రదేశం, అక్కడ వాటిని ఉండనియాలి అంతే. అలా ఉంటేనే నీకేమవుతుందంటే భూగోళ వ్యాప్తంగా కూడాను బ్యాలెన్స్ అనేటువంటిది మెయింటైన్ అవుతుంది. ఆ బ్యాలెన్స్ని దెబ్బతీయడం మూలకంగానే అంటార్కిటాలో మంచు కరిగి నీటి లెవెల్ కనుక పెరిగింది అంటే కొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద ఎవరు ఉండరు, ఓన్లీ నీళ్ళు మాత్రమే ఉంటాయి. అసలు భూమి ఆవిర్భావం ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు జరిగింది అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కింద కదా జరిగింది. ఇప్పుడు మనం ఉన్నటువంటిది మిల్కీవేలో ఉన్నాం. మిల్కీవేలో ఏంటి, ఈ సౌరమండలము నవగ్రహాలు అనేది ఒక చిన్న పాట మాత్రమే. ఇట్లాంటి గెలాక్సీలు ఈ మిల్కీవే గెలాక్సీలోనే ఇలాంటి సౌరమండలాలు కొన్ని మిలియన్స్ ఉన్నాయి. మరి ఇలాంటి గెలాక్సీలు విశ్వంలో ఎన్నో ఉన్నాయంటే కొన్ని బిలియన్స్ ఉన్నాయి. మనకు నియరెస్ట్గా ఉండేటువంటి గెలాక్సీని ఆండ్రోమెడా గెలాక్సీ అంటారు. మన గెలాక్సీ కంటే 3 ఇంతలు పెద్దది అది. మన ఈ మధ్య మనకి లాంచ్ చేసినటువంటి అది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేటువంటిది కనుక్కున్నటువంటి విషయాలు చూస్తే మనకి మతి చెడిపోతుంది అన్నమాట. కానీ ఈ విషయాలన్నీ కూడాను మన పురాణాల్లో ఎప్పుడో చెప్పారు. అది హిందూ మతం యొక్క గ్రేట్నెస్. విశ్వము అనేటువంటిది అనంతము, అది ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చెప్పింది. విశ్వము అనేటువంటిది చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతుంది, అది కూడా మనం చెప్పారు. శనీశ్వరుడి చుట్టూరు కూడాను అందమైనటువంటి వలయాలు ఉంటాయి, చాలా అందమైనటువంటి గ్రహము మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు వీళ్ళు సైంటిస్టులు చెప్తున్నారు. భూమి అనేటువంటిది ఫ్లాట్గా లేదురా బాబు, గుండ్రంగా ఉంటుందని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. కానీ గుండ్రంగా ఉంటుంది అంటే నువ్వు మేము చెప్పిందే కరెక్ట్ అన్నారు.
పాపం చివరికి ఒక ఆయన అసలు భూమి అనేటువంటిది ఫ్లాట్గా ఉండదురా బాబు, గుండ్రంగా ఉంటుందని చెప్తే పాపం ఆయన చిత్రం ఏమిటో పెట్టి చంపేశారు కదా. ఆయన పేరేంటో టక్మన్ నాకు గుర్తు రావట్లేదు. ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కానీ, అంతకు ముందు ఉన్నటువంటి హబుల్ టెలిస్కోప్ కానీ, వాయేజర్ 1 కానీ, వాయేజర్ 2 కానీ, ఇంకొకటి కానీ, వీళ్ళందరూ ఈ మధ్యకాలంలో ఏవైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా మన పురాణాల్లో ఎప్పుడో చెప్పారు. అవన్నీ ఇప్పుడిప్పుడే ప్రపంచంలో అందరూ నమ్మడం మొదలుపెట్టారు. నిన్నమాటదాకా నమ్మేవాళ్ళు కాదు. కేవలము బ్రిటిషర్లు వాళ్ళ స్వార్థము కోసము, వాళ్ళ ఆధిపత్యం చెలాయించడం కోసం అని చెప్పి ఇలాంటి వాటన్నింటినీ కూడా తొక్కిపెట్టేశారు. ఇప్పటికైనా కొంపలు అంటుకుపోయింది ఏం లేదమ్మా. మన పురాణాల్లో ఏం చెప్పారు, ఏమిటి సంగతి సమాచారం అనేది ఇప్పుడైనా సరే చిన్నపిల్లలు కనుక చెప్పడం కనుక మొదలు పెడితే వాస్తవాలు ఏంటో ప్రపంచానికి కూడా తెలుస్తాయి. ప్రపంచం కూడా వాస్తవాలు తెలుసుకుంటుంది ఇప్పుడు. అందుకని ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో కూడాను దీన్ని వెబ్ టెలికాస్ట్ చేస్తున్నారు, లైవ్ చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రాయబార కార్యాలయాల్లో కూడాను లైవ్ పెడుతున్నారు. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, దుబాయ్ లాంటి వాళ్ళు కూడాను ఎటువంటి అబ్జెక్షన్ చెప్పకుండా యూ డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ అన్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి. సరే, ఈ టెర్రరిస్టులు అనేటువంటి వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు టుక్కు టుక్కుని పిలుస్తూ ఉంటారు సంగీత సమాచారం. జస్ట్ ఇట్స్ మైనర్ థింగ్, నాట్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, మనం రామ మందిరం విషయానికి మళ్ళీ వస్తే ఎంతో వైభవపేతంగా 22వ తారీఖు ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఇక అంటే ఎవరి భక్తిని వాళ్ళు వాళ్ళ శక్తి కొలది వాళ్ళు చూపించుకుంటున్నారు సార్. చేనేత వస్త్రాలు కొన్ని లక్షల వరకు రాములు వారికి సమర్పించడానికి వాళ్ళు సిద్ధమైపోయారు. 1200 కేజీల లడ్డు ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి సార్. 1200 కేజీల లడ్డూని స్వామివారికి ప్రసాదంగా అందించడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ హీరో కూడా 50 కోట్ల విరాళం ఇచ్చారు అక్కడ అన్నప్రసాద వితరణకి. రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు ప్రభాస్ ఇచ్చారు సార్, ప్రభాస్ టాలీవుడ్ ఇంక్రెడిబుల్ స్టార్ ప్రభాస్ 50 కోట్ల విరాళం ఇచ్చారు. సో ఇలా అంత ప్రతి ఒక్కరూ, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతి ఒక్కరు చూపు ఇప్పుడు అయోధ్య వైపు రామ మందిరం మీదే ఉంది. సో ఎంత అంటే శతాబ్దాల కల కదా సార్ ఇది. 500 సంవత్సరాలు దాటిన తర్వాత 1526 2024 అది డేట్స్. సంవత్సరాలు అంటే అవి మంచి అద్భుతమైనటువంటి విషయం. ప్రపంచానికి భారతదేశం అంటే ఏమిటి, వీళ్ళకి ఎంత పట్టుదల ఉంటుంది, ఎంత ఓపిక ఉంటుంది, ఎంత నిలుపు నిదానం ఉంటుంది అనేటువంటిది ప్రపంచానికి తెలుస్తుంది. భారతీయ విజ్ఞానం ఏంటి అనేది కూడా ప్రపంచానికి తెలుస్తుంది. ఇవాళ రేపు అసలు దేనికైనా కానీ నీకు కాంక్రీట్ అను సిమెంట్ లేకుండా ఏడుంటుందమ్మా. అలాంటిది అలాంటిది ఏమీ లేకుండా కడుతున్నారు. 2500 సంవత్సరాల వరకు ఇది చెక్కు చెదరదు, భూకంపాలు వచ్చినా తొణకదు బెడకదు, ఆ విధంగా కడుతున్నామని కదా చెప్పారు. మరి ఇంకెందుకంటే ఏం కావాలి. గోయింగ్ టు బి అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఇప్పుడు తాజ్మహల్ తాజ్మహల్ అనుకుంటాం కదా, దానికంటే కూడా మించిపోతుంది. ఎనీ చాలా మంచి కార్యక్రమం అది. సరే ఇప్పుడు మనం ఈ రైళ్లలో పోయి సంగతి సమాచారం ఎందుకు కానీ ఒక 2-3 నెలలు పోయిన తర్వాత తిరిగి పోదాం. ఈ మధ్యలో మనకి ఈ ఎలక్షన్స్ అంటూ ఒకటి ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్స్ అన్నీ చూసుకొని అందులో ఈసారి నేను కూడా మల్కాజిగిరి నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మరి రాములు వారు నన్ను ఎలా కటాక్షిస్తారో చూద్దాం. అప్పుడు మోస్ట్ ప్రాబ్లీ మే అండ్ రిజల్ట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత వెళ్ళి ఒకసారి దర్శించుకొని ఒక రోజు కనుక ఉంటే సరయూ నదిలో కూడా ఒక మునక వేసి అట్నుంచి అటు కాశీపోయి గంగాహారతి చూసి, కాశీ టెంపుల్ కూడా బాగా కట్టారు కాబట్టి దాన్ని కూడా ఒకసారి చూసి వస్తే అప్పుడు ఒక 1-2 రోజుల పాటు దట్ ఈస్ వాట్ ఐఎమ్ ప్లానింగ్. ఓకే, లెట్ మీ హోప్ మరి రాములు వారే ఉంటారు చూద్దాం. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే, థ్యాంక్ యూ.